పూలే అంబేద్కర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివారం నియోజకవర్గం తాళరేవు మండలం అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కమిటీ సభలో పలు డిమాండ్లను సభ ద్వారా విజ్ఞప్తి చేశారు. కమిటీ అధ్యక్షులు ఎంవి సూర్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చిన్న పత్రికల సంఘం జాతీయ కార్యదర్శి పొరుగుమట్ల విష్ణుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పుల్లెపు వెంకటేశ్వర, వైస్ ప్రెసిడెంట్ నల్లమాటి శివ, సెక్రటరీ బుడితి శరత్బాబు, ట్రెజరర్ సంసారి మురళీకృష్ణ, కేఎస్ఎన్ మూర్తి, దడాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. जर्नलिस्ट इट इज ए प्रिविलेज फॉर एनीबडी मेधावी वर्ग जर्नलिस्ट माला गौरव अंश भावे నేను కూడా ఒక సాధారణ జర్నలిస్టుగా జీవితం ప్రారంభించాను. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన తర్వాత 1974లో ఖాళీగా ఉన్నప్పుడు రాజనాథ్ మా అన్నగారు పంచాయతీరాజ్లో ఎక్కువ చేయగా ఉన్నారు కాదు నేను ఆయన ఎదురు రోజు రామారావు ఉండే వర్త దగ్గర మా ఇల్లు అన్నయ్య గారు ఇంట్లో బయటకు వచ్చినప్పుడు గోడ మీద బోర్డు చూశారు. ఈనాడు పత్రిక త్వరలో ప్రారంభిస్తున్నాం, విలేకరులు కావాలి. నేను అప్పటికీ ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక పేపర్లకి ప్రజా సమస్యల మీద ఉత్తరాలు రాస్తున్నా లేఖలు, అది నా నేపథ్యం పత్రికా రంగంలో. అంటే అది నీతిగా నిజాయితీగా ఉపయోగించుకోవాలి. సపోజ్ నేను చచ్చిపోయానండి, నా పరిస్థితి ఏంటి? అక్రిడిటేషన్ లేదు, గుర్తింపు కార్డు అంటారు, దాని వల్ల ప్రయోజనం లేదంటారు. అసలు గుర్తింపు కార్డే అక్రిడిటేషన్? ఇంటర్ ఇంతకుముందే అనుకొచ్చింది అక్రిడిటేషన్. అక్రిడిటేషన్ ఉన్నోళ్ళు లేను అంటున్నారు, ఇదొక కొలవలు మళ్ళీ అక్రిడిటేషన్ ఉన్నవాళ్ళు అక్రిడిటేషన్ లేను చూసారా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ పీసీ ఓసీ అని మళ్ళీ పీసీలో రెండు తరగతులు ఎస్సీలో రెండు తరగతులు ఒక కాంట్రాక్ట్ ఇవ్వలే 50,000 లక్షా ఏంటి ఒకళ్ళు లేదా ఇస్తానో లేదా ఏంటి ఒకళ్ళు बस की अगर ड्रापिंग रहा
మరి జిల్లా స్థాయిలో కూడా మరి ఆ సమస్యని అధికారులు పెట్టడం దానికి వెనక ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జీవన విధానాన్ని గవర్నమెంట్ చూసి మనకంటే అందరికంటే విధంగా ఫిర్యాదు కోరుతున్నారు. అందులో వేళ మన అందరికీ తెలియజేశారు, ధన్యవాదాలు. అయితే వెల్ఫేర్ విషయం వచ్చినప్పటికీ మనకి సమాచార పౌర సంబంధాల శాఖ మినిస్టర్ ఎన్ని ఉన్నాయి కాబట్టి మరి మా ఊరికే కూడా ఇవ్వదు ఎంపీ గారు చెప్పి వాళ్ళని సంప్రదించి ఎన్ఎస్టీకి ఏ రకమైన నిర్దేశం ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అన్నీ కూడా మరి వాళ్ళ దగ్గర మనం తీసుకుని మనం వెళ్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద మరి ఎలక్షన్